రాజమౌళి రవితేజల విక్రమార్కుడు సీక్వెల్ కు రంగం సిద్ధమైందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. విక్రమార్కుడు సినిమా విషయానికొస్తే రవితేజ కెరీర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా విక్రమార్కుడు స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అప్పటికే ఈడియట్, ఇట్లు, శ్రావణి సుబ్రహ్మణ్యం, వెంకీ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న రవితేజ అదిరిపోయే మార్కెట్ సొంతం చేసుకుని స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే విక్రమార్కుడు సినిమా వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజను రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో చూపించి సక్సెస్ సాధించారు రాజమౌళి. సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ నటన ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. అలాంటి చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ ను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే విక్రమార్కుడు సినిమాకు సంబంధించిన సీక్వెల్ స్టోరీని విజేంద్ర ప్రసాద్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమాను సీక్వెల్ కాకుండా అంతకుముందు కథను ప్రీక్వెల్ రూపంలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు రాజమౌళి కాకుండా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా సిటీమార్ సినిమాతో దర్శకుడిగా సత్తా చూపెట్టిన సంపత్ నంది ఇప్పుడు రవితేజతో విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. గతంలో సంపత్ నంది రవితేజతో బెంగాల్ టైగర్ వంటి సినిమా తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే. మంచి మాస్ సబ్జెక్ట్ దొరికితే బాక్సాఫీస్ దగ్గర రఫ్ ఆడించగలడని మరోసారి సిటీమార్ సినిమాతో ప్రూవ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు విక్రమార్కుడు సీక్వెల్ కథను ఎలా తెరకెక్కిస్తున్నారో చూడాలి. సో గైస్, మాస్ మహారాజా రవితేజ నటించబోతున్న విక్రమార్కుడు 2 యొక్క లేటెస్ట్ అప్డేట్ విన్నారు కదా. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్, జై హింద్.